హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంట్రెస్టింగ్ టాపిక్ అనడం కన్నా చాలామందికి రెగ్యులర్గా వచ్చే డౌట్ అన్నమాట. మా దగ్గరికి వచ్చే చాలామంది కపుల్స్, ఎస్పెషల్లీ ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తున్నారో వాళ్ళు అడుగుతారనమాట, మేడం ఐవీఎఫ్ చేయించుకుంటే కంపల్సరీ ట్విన్సే పుడతారంట కదా. సో కొందరు అంటారు, మేడం మాకు ఒక బేబీ ఉన్నారు, మాకు ట్విన్స్ వద్దు అంటారు. కొందరేమో, మేడం మాకు కంపల్సరీ ట్విన్స్ అయ్యేలాగానే చెయ్యండి అంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం? ఐవీఎఫ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ట్విన్సే పుడతారా అన్నది చాలా మందికి ఉన్న డౌట్ అన్నమాట. సో ఆ డౌట్ని నేను ఇవాళ క్లియర్ చేస్తున్నాను. సి, ఒకటి, మీకు అసలు ట్విన్సే వస్తారా లేదా అన్నది తెలియాలి అంటే ఫస్ట్ బేసిక్ ప్రాసెస్ అర్థం కావాలి మీకు. మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము, ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినాక ఎన్ని ఎంబ్రియోస్ అతుకుతాయి ఏంటి అన్న దాని మీద మనకి ఎంతమంది పిల్లలు వస్తారు అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సి, ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ద డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నేను 3 ఎంబ్రియోస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాను, అంటే 3 పెట్టాను. ఆ 3 పెడితే అందులోంచి ఒకటే అతకొచ్చు లేదా 2 అతకొచ్చు లేదంటే 3 అతకొచ్చు. ఒకవేళ డే 5 ఎంబ్రియోస్ అనుకోండి, 2 ట్రాన్స్ఫర్ చేస్తాము. అట్లా 2 పెట్టినప్పుడు అవి 2 అతకొచ్చు లేదంటే ఒకటే అతకొచ్చు. ఎప్పుడైతే 2 ఎంబ్రియోస్ అతుకుతాయో అప్పుడు ట్విన్స్ వస్తారు. ఎప్పుడైతే సింగిల్గా ఒకటే ఎంబ్రియో అన్నది అతుకుతుందో అప్పుడు సింగిల్ బేబీ అన్నది వస్తుంది అన్నమాట. సో అలాగా మనకి ఎన్ని ఎంబ్రియోస్ లోపల గర్భసంచిలో అతుక్కుంటాయి అన్న దాన్ని బట్టి ట్విన్స్ వస్తారా సింగిల్ బేబీ వస్తారా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాని డాక్టర్ చేతిలో ఏముండదు. మేము 3 ఎంబ్రియోస్ పెట్టినంత మాత్రాన ముగ్గురు పిల్లలు రారు, మేము 2 పెట్టినంత మాత్రాన ట్విన్స్ వస్తారు అన్న గ్యారంటీ ఏమీ ఉండదు. బికాస్ మనం ఎంబ్రియో ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినా ఆ ఎంబ్రియో కెపాసిటీని బట్టి, గర్భసంచితో దానికి ఏర్పాటయ్యే కనెక్షన్ని బట్టి అది లోపల అతికి దానికి ప్రాణం వస్తేనే బేబీ అన్నది వస్తుంది. సో మేము 3 ఎంబ్రియోస్ పెట్టినంత మాత్రాన ట్రిప్లెట్స్ రారు, మేము 2 ఎంబ్రియోస్ పెట్టిన ప్రతి ఒక్కరికి ట్విన్స్ కూడా రారు. ఇంకొక క్వశ్చన్ అడుగుతారనమాట, మేడం అట్లయితే మాకు సింగిల్ బేబీ కావాలంటే సింగిల్ ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేసేయండి అంటారు. దట్ ఈస్ ద వెరీ గుడ్ డెసిషన్. యాక్చువల్లీ మనం సింగిల్ ఎంబ్రియో పెట్టుకోవచ్చు, కానీ ఒకటి ఏంటంటే మనం సింగిల్ ఎంబ్రియో పెట్టినప్పుడు కూడా లోపలికి వెళ్ళాక అది డివైడ్ అయ్యి ట్విన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ ఛాన్సెస్ తక్కువ, బట్ స్టిల్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్. సో ఈ రకంగా మనం ట్విన్స్ కావాలి, మనం ట్రిప్లెట్స్ కావాలి, మనం సింగిల్ బేబీ కావాలి, మనకు ఇలానే కావాలి అన్నది డిసైడ్ చేసే అవకాశం మన చేతిలో మ్యాక్సిమం ఉండదు. అఫ్ కోర్స్ మన వంతు మన ప్రయత్నం కింద సింగిల్ బేబీ కావాలి అనుకున్నప్పుడు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అలా మనం ప్రయత్నం చేయొచ్చు, బట్ స్టిల్ దేర్ ఆర్ ఛాన్సెస్. మనం ఎలా ఎన్ని ఎంబ్రియోస్ పెట్టినా అకార్డింగ్ టు ద నేచర్ అది ట్విన్స్ కావచ్చు, ట్రిప్లెట్స్ కావచ్చు, అది సింగిల్ బేబీ అన్నది రావచ్చు. ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ డాక్టర్ చేతిలో అన్నది ఉండదు. మీకు అందరికీ ఉన్న ఒక అపోహ ఏంటంటే ఆ డాక్టర్ మనకు ట్విన్స్ కావాలంటే ట్విన్స్ పుట్టిస్తారు, ట్రిప్లెట్స్ కావాలంటే ట్రిప్లెట్స్ పుట్టిచ్చేస్తారు, సింగిల్ బేబీ కావాలంటే సింగిల్ బేబీ ఇచ్చేస్తారు అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అది ప్యూర్లీ డాక్టర్స్ చేతిలో ఉండదండి. మీకు సింగిల్ ఎంబ్రియో కావాలి, సింగిల్ బేబీ కావాలంటే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మేము చేస్తాము. అదర్వైజ్ జనరల్గా 2 or 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. దాన్ని బట్టి ఆ ఎంబ్రియో కెపాసిటీని బట్టి, గర్భసంచి కెపాసిటీని బట్టి, ఎంబ్రియో గర్భసంచి మధ్యలో కనెక్షన్ని బట్టి ఎలా పుడతారు, ఎంతమంది వస్తారు అన్నది అప్పుడు డిసైడ్ అవుతుంది. అంతే తప్ప అది డాక్టర్ చేతిలోనో పేషెంట్ చేతిలోనో ఉండేది కాదు. సో కొంతమంది దీనికి భయపడి కూడా ట్రీట్మెంట్ తీసుకోరు. ఆల్రెడీ ఒక బేబీ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్తే అయ్యో మాకు ట్విన్స్ వస్తారు కావచ్చు, అప్పుడు 3 పిల్లల్ని ఎలా పోషించాలి అనుకొని ఆ అపోహతో కూడా చాలామంది ట్రీట్మెంట్కి రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. బికాస్ నేను ఒక 2 or 3 పేషెంట్స్ని డైరెక్ట్గా అదే క్వశ్చన్ నన్ను అడగడం చూశాను. మాకు ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు మేడం, నెక్స్ట్ ఐవీఎఫ్లో కంపల్సరీ ట్విన్సే అవుతారంట కదా, మరి నన్ను 3 పిల్లల్ని నేను పోషించలేను మేడం, అందుకనే నేను ఐవీఎఫ్కి రావట్లేదు అని. సో ఇట్లాంటి అపోహలు అన్నీ దూరం చేయడానికనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఫైనల్ కన్క్లూషన్ కింద మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరికీ ఉన్న అపోహలాగా ఐవీఎఫ్ చేస్తే కంపల్సరీ 2 or 3 పిల్లలు వస్తారు అన్నది అపోహ మాత్రమే. కంపల్సరీగా 2 or 3 అన్నది ఎక్కడా లేదు. కాకపోతే జనరల్ కన్నా ఐవీఎఫ్లో ఒక 5 to 6% ఛాన్స్ అన్నది ఎక్కువ ఉంటుంది ట్విన్స్ రావడానికి. అంతే తప్ప ఐవీఎఫ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ట్విన్సో ట్రిప్లెట్సో రారు, మ్యాక్సిమం కూడా సింగిల్ బేబీసే వస్తారు. సో ఇలాంటి అపోహల వల్ల మీరు ఎవరైనా సరే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా దూరంగా ఉంటే మాత్రం అట్లాంటి అపోహలన్నీ కూడా తొలగించుకొని మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్గా బేబీతో ఇంటికి వెళ్ళండి.